హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. లాస్ట్ వీడియోలో అమ్మకి ఆపరేషన్ అని చెప్పాను కదా, మేమందరం ఫైనలైజ్ అయిన తర్వాత మేము ఆపరేషన్ కి వెళ్లే ముందు నేను ఎటువంటి ప్రిపరేషన్స్ చేశాను అనేది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు. సర్జరీ అని చెప్పిన వెంటనే నేను డెసిషన్ తీసుకోలేదు. ఒక 3-4 డాక్టర్స్ దగ్గర కనుక్కొని దెన్ వీ డిసైడెడ్, బికాస్ ఇంట్లో ఈ విషయం చెప్పాలి అంటే చాలా భయమేసింది. బికాస్ ఏ పేరెంట్స్ ఇది యాక్సెప్ట్ చేయలేరు. ఎంతైనా మెడిసిన్స్ తో తగ్గిపోతే బాగుండని అనుకుంటారు, కానీ సర్జరీ అనేసరికి చాలా భయపడతారు కదా. అమ్మ కూడా అంతే భయపడింది. బట్ ఐ బిలీవ్ గర్ల్స్ ఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ బాయ్స్. అమ్మ కూడా ఇంకా ఓకే చెప్పింది. అండ్ దెన్ మండే రోజు మమ్మల్ని హాస్పిటల్ కి వచ్చి జాయిన్ అయిపోమని అన్నారు. ఆపరేషన్ కి వెళ్తున్నాము అంటే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ మన బాడీ మీద ఎటువంటి గోల్డ్ ఉండకుండా చూసుకోవాలి. అమ్మది ఏదో ఇయర్ రింగ్ రాకపోతేనో డాడీ అంకుల్ ని పిలిపించి అది కట్ చేపించేశారు. అమ్మ డాడీ అంకుల్ తో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది చూడడానికి బుడ్డి చెట్టు అయినా చాలా ఎక్కువ ఫ్లవర్స్ వచ్చాయి అండ్ కాయలు కూడా మంచిగానే వచ్చాయి. చూడాలి ఇవి స్పైసీగా ఉన్నాయో లేదో. ప్రస్తుతానికి అయితే కట్ చేసేస్తున్నాను. బికాస్ చూసారు కదా, ఒక పక్కంతా చెట్టు ఎండిపోతుంది అనమాట. సో ఈ రోజు మొక్కలన్నిటికి ఎరువు వేద్దాం కదా అని చెప్పేసి ఉన్నవన్నీ కూడా ఇలా హార్వెస్ట్ చేసేస్తూ ఉన్నాను. ఎండిపోయిన పువ్వులు ఉన్నాయా? ఓన్లీ ఎండిపోయిన పువ్వులన్నీ ఇందులో వేయవా? కత్తి ఉన్నా కట్ చేస్తావా? కూర్చో, గో గెట్ యువర్ చైర్, కూర్చో, అటు జరుగు. మొన్న పండగ షాపింగ్ కి పూర్ణ మార్కెట్ వెళ్ళినప్పుడు 3 చామంతి మొక్కలు తీసుకొచ్చాను కదా, అందులో 2 కంప్లీట్ గా చచ్చిపోయాయి. ఇంకొకటి మాత్రం ఇలా ఫ్లవర్స్ అన్ని డ్రై అయిపోయి లీవ్స్ మాత్రం కొంచెం ఫ్రెష్ గా ఉన్నాయి. డ్రై అయిపోయిన ఫ్లవర్స్ అన్ని ఇక్కడ కూర్చొని భుజబాబుని కట్ చేయమన్నాను. బికాస్ వాడిని వదిలితే అస్తమానం సెల్ చేస్తూనే ఉన్నాడు, ఇంకా అట్లీస్ట్ ఈ పనిలోనైనా కొంచెం సేపు బిజీగా ఉంటాడు కదా అని చెప్పి కట్ చేయమని కూర్చోబెట్టాను. చెప్పిన పనిలో బుడ్డోడు చాలా బిజీగా ఉన్నాడు, ఇంకా నేను ఖాళీగానే ఉన్నానని చెప్పేసి ఈ టొమాటోస్ కట్ చేస్తున్నా. ఈ టొమాటోస్ ఒకరికి తెలియకుండా ఒకరు ఎక్కువ తీసుకొచ్చేసారనమాట. సో డాడీ తీసుకొచ్చారని బాపకి తెలియదు, బాప తీసుకొచ్చిందని డాడీకి తెలియదు. మొత్తానికి అలా ఇద్దరు టొమాటోస్ తీసుకొచ్చేసరికి అవి ఎక్కువైపోయాయి. ఈ టొమాటోస్ చూసారు కదా బాగా పండిను అనమాట. అలానే వదిలేసామనుకోండి ఖచ్చితంగా పాడైపోతాయి ఒక 3-4 డేస్ కే. నేను కూడా నా వంట కార్యక్రమం అంతా అత్తయ్యకి ఒక 1 వీక్ వరకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాను. సో అత్తయ్యకి హ్యాండీగా ఉండాలని చెప్పేసి నేను ఈ టొమాటోస్ ని ప్రిజర్వ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆ ప్రిజర్వ్ చేయడం కోసమని ఇక్కడ కట్ చేస్తున్నాను. టొమాటోస్ కట్ చేస్తూ కూర్చున్నాను, కానీ అవి కట్ చేస్తున్నాయి అంతకీ తరగట్లేదు. ఇంకా చేసేది ఏం లేక ఆ టొమాటోస్ కట్ చేయమని డాడీని అక్కడ కూర్చోబెట్టి ఇంకా నేను వచ్చి పప్పు తాలింపు పెట్టేశాను. ఈరోజు మధ్యాహ్నం లంచ్ చాలా సింపుల్, మామిడికాయ పప్పుతో పాటు అప్పడాలు వేయించాను అంతే. డాడీ కూడా ఇంతకు ముందు ఏదైనా కావాలంటే తెచ్చిపెట్టేసేవారు, కానీ ఇలా హెల్ప్ చేసేవాళ్ళు కాదు. ఈవెన్ మేము కూడా ఎక్కువ హెల్ప్ అడిగే వాళ్ళం కాదు. సో ఆ సిచ్యువేషన్ రాలేదు కాబట్టి ఆయన మాకు ఎప్పుడు హెల్ప్ చేయలేదు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్ని ఆయనకు కూడా తెలుసు కాబట్టి మాకు ఏదైనా హెల్ప్ చేద్దాం కదా అని జస్ట్ ఆనియన్స్ కట్ చేసి ఇవ్వడము, లేకపోతే ఇలా టొమాటోస్ కట్ చేయడము, కరివేపాకు రెబ్బలు తీసి పెట్టడము అలా చేస్తూ ఉంటారు. బట్ వీఆర్ హ్యాపీ, అట్లీస్ట్ ఆ పనైనా అర్థం చేసుకుని మాకు హెల్ప్ చేస్తున్నారు కదా. వంట చేయడం కంప్లీట్ అయిపోయింది అండ్ టొమాటోస్ కట్ చేసే బాధ్యత డాడీకి ఇచ్చేసాను కదా. ఈ లోపు నేను ఖాళీగా ఉన్నాను అని చెప్పేసి ఈ ఫ్యాన్స్ అన్ని కూడా డస్టింగ్ చేసేస్తున్నాను. బికాస్ వన్స్ మేము హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా మాకు టైం పడుతుంది. అండ్ ఇంటికి వచ్చిన వెంటనే ఒక పేషెంట్ని ఇంట్లో పెట్టుకొని నేను ఈ డస్టింగ్ పనులని ఏమీ చేయలేను కాబట్టి వెళ్ళక ముందే మొత్తం డస్టింగ్ అంతా చేసి ఇల్లు నీట్గా పెడుతున్నాను. మా రూమ్ కి వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం డస్ట్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లీస్ట్ 15 డేస్ కి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. సో ఇలా ఫ్యాన్ క్లీన్ చేసిన తర్వాత ఫీచర్డ్ వాల్ మీద కూడా కనిపించని ఫైన్ డస్ట్ ఉంటుంది, అదంతా క్లీన్ చేసేసరికి చూసారా ఎంత చెత్త వచ్చిందో. ఇప్పుడు ఫస్ట్ అర్జెంట్ గా బెడ్షీట్ రిమూవ్ చేసి ఇదంతా క్లీన్ చేసుకోవాలి. అలా మొత్తం డస్టింగ్ అంతా చేసి నేను ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసి బుడ్డోడిని పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఇక్కడ టొమాటోస్ ప్రిజర్వ్ చేస్తానని చెప్పాను కదా, ఏం లేదు జస్ట్ ఆయిల్ లోని టొమాటో ముక్కలన్నీ వేసేసి ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గించాను అనమాట.
ఇంకా ఈ క్యారెట్స్ గురించి చెప్పాలి, ఇవి తీసుకొచ్చి దాదాపుగా 25 డేస్ అయినా సరే అంతే ఫ్రెష్ గా ఉన్నాయి తెలుసా. యాక్చువల్ గా గాజర్ కా హల్వా చేద్దాం అని అనుకున్నాను, బట్ అసలు టైం లేక అండ్ అమ్మ పడిపోయేసరికి ఇంకా ఏవి చేయబుద్ది అయ్యలేదు. ఇది ఫస్ట్ గ్రేట్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెడదామని అనుకున్నా. మళ్ళీ ఒక డౌట్ వచ్చింది, వీటితో అసలు కర్రీ చేస్తారా అని. నార్మల్ గా అయితే క్యారెట్ ఫ్రై చేసుకుంటాం కదా, బట్ ఈ క్యారెట్స్ తో ఓన్లీ హల్వా చేస్తారని మాత్రమే తెలుసు. ఫ్రై చేస్తారో ఏమో నాకు ఐడియా లేదు, ఇంకా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి నేనే గాజర్ కా హల్వా చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. మీరెవరూ భయపడద్దు, అసలు ఇది గాజర్ కా హల్వా అంటారో లేదో కూడా నాకు తెలియదు. ఏమంటే బుడ్డోడికి షుగర్ వేసి చేయలేను, ఎందుకంటే వాడికి దగ్గు వస్తుంది అని భయంతో బెల్లంతోనే చేయాలి. అండ్ పాలు కూడా ఇవ్వలేను. సో ఏం చేశారు ఏంటి అనేది లాస్ట్ చూస్తే మీకే తెలుస్తుంది. ఇది చాలు. నేనే పని చేసినా అమ్మ నేను కూడా చేస్తా అనుకుంటూ వచ్చేస్తాడు. యాక్చువల్ గా నేను చిన్న పీసెస్ గా కట్ చేద్దాము అనుకున్నాను, బట్ ఇక్కడ చూసారు కదా బాబు గారు ఎంత చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నారు. సో చేసేది ఏం లేక, బాబు నువ్వు హెల్ప్ చేయడమే నాకు కావాలి రా, పర్లేదు ఎలా కట్ చేసినా పర్లేదు అని చెప్పేసి ఇంకా క్యారెట్ ఇచ్చేసాను. ఇంత ముక్కలు చేస్తారా ఎవరైనా, ఇంత ముక్కలు కట్ చేసుకుంటారా దుమ్ము. సో మొత్తానికి నేను బుడ్డోడు ఇద్దరం కలిపి క్యారెట్స్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని క్యారెట్స్ కట్ చేయగా ఇన్ని పీసెస్ వచ్చాయి, అన్ని చాలా చిన్న చిన్న పీసెస్ గా ఉన్నాయి చూసారు కదా. ఇంకా చిన్న చిన్న పీసెస్ తో ఇప్పుడు నేను హల్వా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఘీలోని ఈ క్యారెట్ పీసెస్ అన్నింటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా టొమాటోస్ చూసారు కదా, మంచిగా ఉప్పు పసుపు వేసి మగ్గిస్తున్నాం కదా, ఆ టొమాటోస్ లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి, అంతవరకు అది ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు క్యారెట్స్ చూసారు కదా మంచిగా ఫ్రై అయ్యి మగ్గిపోయాయి కూడా. ఇప్పుడు జస్ట్ ఒక స్మాషర్ తోనే స్మాష్ చేస్తున్నాను. మిక్సీకి వేసేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఆ మిక్సీని కడగాలంటే ఓపిక లేదు, అందుకనే జస్ట్ స్మాషర్ తో స్మాష్ చేస్తున్నా. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పనా మీకు. యాక్చువల్ గా మీరు ఇందాక చూసినట్టయితే ఘీలోని క్యారెట్స్ పెద్ద పీసెస్ గా కట్ చేసి అవి ఫ్రై చేశాను కదా, బట్ అవి చూసారా ఎంత చక్కగా మగ్గిపోయాయో. మగ్గేటప్పుడు నేను వాటర్ కానీ కుక్కర్ విజిల్ కానీ ఏం పెట్టలేదు, జస్ట్ ఆ కుక్కర్ మీద ఒక బౌల్ పెట్టేసి ఆ బౌల్ లో కొంచెం వాటర్ వేసాను అనమాట. ఒక 5 మినిట్స్ కే చక్కగా వాటర్ బాయిల్ అయిపోయింది అండ్ అట్ ద సేమ్ టైం కింద క్యారెట్స్ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇలా చేయడం వల్ల క్యారెట్స్ లోని ఎక్కువ న్యూట్రిషన్స్ పోకుండా ఉంటాయేమో అనిపించింది. ఎప్పుడైనా హడావిడిలో క్యారెట్స్ తొందరగా మగ్గించాలి అంటే ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్ గా వర్క్ అవుతుంది. అండ్ ఇంక ఇక్కడ చూసినట్టయితే టొమాటోస్ లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది చూసారు కదా. ఈ స్టేజ్ లో ఇంకా టొమాటోస్ మంచిగా మగ్గిపోయాయి అని అర్థము. ఇంకా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఇంకా కారం కానీ ఎటువంటి మసాలాలు ఏవి యాడ్ చేయలేదు. ఇది బాగా చల్లగా అయిపోయిన తర్వాత బాక్స్ లో స్టోర్ చేసేసుకోవడమే. ఇది అట్లీస్ట్ 3 to 6 మంత్స్ అయినా ఫ్రిడ్జ్ లో స్టోర్ ఉంటుంది. మీరు ఫ్రై కర్రీ, పచ్చడి లేకపోతే గ్రేవీ కర్రీ ఇలా ఏం చేసుకోవాలన్నా ఈ ప్యూరీ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టొమాటో పేస్ట్ అత్తయ్యకి బాగా హెల్ప్ అయింది, లైక్ చట్నీ చేసుకునింది అట్ ద సేమ్ టైం కర్రీలో యూజ్ చేసింది. ఈ టొమాటో పేస్ట్ చల్లగా అయ్యే లోపు క్యారెట్ హల్వా కూడా రెడీ అయిపోయింది. రెండు చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా, కానీ రెండు డిఫరెంట్ అండి. ఇది క్యారెట్ హల్వా కుక్కర్ లో చేసింది అండ్ ఇందాక చూసింది టొమాటో పేస్ట్ అనమాట. క్యారెట్ హల్వా చూసి జడ్చుకోవద్దు, బికాస్ అందులో పాలు, షుగర్, కండెన్స్డ్ మిల్క్ ఇలా ఏమి యాడ్ చేయలేదు, జస్ట్ బెల్లము, యాలకుల పౌడర్ మాత్రమే యాడ్ చేశాను అనమాట. టేస్ట్ కూడా పర్వాలేదు, బాగానే ఉండింది కాబట్టి ఫినిష్ చేసేయగలిగాము. నెక్స్ట్ ఇంకా అమ్మని రేపే హాస్పిటల్లో జాయిన్ చేయాలి కాబట్టి కొంచెం ముందుగానే ప్రిపరేషన్స్ అవన్నీ చేసుకున్నాము. సో రేపటి వీడియోలో అమ్మ ఆపరేషన్ ఎలా జరిగింది అండ్ ఆర్థో ఆర్థరైటిస్ అంటే ఏంటి, మా ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాము. ఈ వ్లాగ్ ని నేను ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాను. సో దాంట్లో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ యస్ గైస్, ఇదే ఇవాళ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్.